విద్య శిలలాంటి మనుషుల్ని శిల్పంగా సంస్కరించే పరికరం విద్య విద్యార్జన జ్యోతివలే ప్రకాశించి రాణింపజేస్తుందని గుర్తించిన పెద్దలు విద్య లేనివాడు వింత పశువుని హెచ్చరించి దేశ భవిష్యత్తును తరగతిగతిలో రూపొందించారు పురాతన కాలం నుండి విద్యను మూడవ కన్నుగా జ్ఞానానికి మార్గంగా భావించి కవులు ప్రోత్సహించారు పోతన భాగవతంలో చదువని వాడగ్నుండు వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత గలుగునంటూ హిరణ్యక చదువులలో సారమెల్లా చదివితనని ప్రహ్లాదుడిచే పరికించడం విద్య విలువను చక్కగా చాటినట్లయింది విద్యార్థికులకు కీర్తి ప్రతిష్టలు సుఖాలు కలుగుతాయని విద్య వివేకాన్ని ఇస్తుందని విదేశాలలో బంధువులు అవుతుందని విద్యను సంపదిగా దైవ సమానంగా పరిగణించాలన్న భర్తృహరి సుభాషితం విద్యా ప్రాముఖ్యతను విషదపరుస్తూ విద్యాభిలాషను పెంచింది రాజుల కాలంలో విద్య ప్రపూర్ణులైన వారే పట్టాభిషిక్తులైనట్టు చరిత్ర లిఖించింది అవతార పురుషులు కూడా గురుసన్నిధిలో విద్యను అభ్యసించినట్టు విశ్వముత్రుని వద్ద రామలక్ష్మణులు సాందీపుని వద్ద బలరామకృష్ణులు పరశురాముని వద్ద భీష్ముడు ద్రోణిని వద్ద కౌరవ పాండవులు గోవింద భగవత్పాదాచార్యుని వద్ద ఆదిశంకరులు గారి వద్ద సిద్ధయ్య శిష్యులై సపరిచర్యలు చేసిన ఉదాంతాలు నేటి విద్యార్థులకు గురి సన్నిధిలో మెలగాల్సిన తీరుని వివరిస్తాయి జీవితానికి వెలుగునిస్తూ మానసిక వికాసానికి ఉత్తమ నడవడికకు తోడ్పడే సాధనమే విద్య అని ప్రకృతిని పరిశీలిస్తూ అభ్యసించినప్పుడే ప్రయోజనమన్న స్వామి వివేకానంద వాక్కులు స్ఫూర్తిదాయకం సత్ఫలితాల సాధనకు అనుసరణీయం విద్య వలన వినయం వినయంతో వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల దానం దానంతో ధర్మం ధర్మం వలన సుఖం లభిస్తాయన్న మహాత్మా గాంధీ మాటలు త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే ఉత్తమ వ్యక్తిత్వం అలవరుచుకోగలదు యువత శాస్త్రాలకే పరిమితం కాకుండా పరిపూర్ణమైన మానవుని తీర్చిదిద్దేది విద్య అన్న రవీంద్రుని మాటలు నిజం చేస్తూ శిష్యులను ప్రయోజకులుగా తీర్చిదిద్దినప్పుడే దేశ భవిత యువత జీవితాలు అవుతాయి నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు